Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ku route clear chesina Nimmagadda sarkar uhinchinatle jarugutonda ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంగా వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు మధ్య జరుగుతున్న పోరు రోజుకు మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ పోరు హైకోర్టు సుప్రీంకోర్టుకు మధ్య నలుగుతోంది కూడా. ఈ పోరులో కొందరు బాధితులుగా మిగులుతూ ఉంటే మరికొందరు మాత్రం అవకాశాలు వెతుక్కుంటున్నారు. ఇంకొందరైతే తమకు అవకాశం దక్కుతుందని లెక్కలేసుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం తాము ఊహించిన విధంగానే నిమ్మగడ్డ వ్యూహాలు ఉన్నాయని, ఇది అంతిమంగా తమకే ప్రయోజనం చేకూరుస్తుందనే అంచనాతో సంతోషంగా కనిపిస్తోంది. ఏపీలో స్థానిక సంస్థల వాయిదా తరువాత నెలకొన్న పరిణామాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్లో ఉన్నవారంతా రకరకాల పరీక్షలు ఎదుర్కొంటున్నారు. ఇందులో కొందరు ప్రభుత్వ వ్యూహాలకు సహకరిస్తూ ఉండగా మరికొందరు మాత్రం ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ ఆదేశాలను పాటిస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తున్న వారిపై నిమ్మగడ్డ కన్నెర చేస్తూ ఉండగా గతంలో నిమ్మగడ్డకు సహకరించిన వారిని ప్రభుత్వం టార్గెట్ చేసి సిఐడి విచారణలు చేయించింది. దీంతో ఎస్సీసీ ఉద్యోగులంతా ఇప్పుడు నిమ్మగడ్డ ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎన్నికల కమిషన్ మధ్య స్థానిక ఎన్నికల విషయంలో నెలకొన్న పోరులో సర్కారుకు సహకరిస్తూ తనను ధిక్కరిస్తున్న వారిపై ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ వరుసగా వేటు వేస్తున్నారు. ఇప్పటికే తాను సెలవుపై వెళ్లి తోటి ఉద్యోగులను కూడా ఎన్నికలకు సహకరించకుండా రెచ్చగొట్టారంటూ జాయింట్ డైరెక్టర్ సాయి ప్రసాద్పై వేటు వేసిన నిమ్మగడ్డ అనంతరం ఎస్సీసీ కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ వాణిమోహన్ను సైతం తొలగించి ప్రభుత్వానికి సరెండర్ చేశారు. దీంతో కమిషన్లో మిగతా ఉద్యోగులకు హెచ్చరికలు పంపారు. వీరి స్థానాల్లో మరో ఇద్దరు ఉద్యోగులను ప్రభుత్వం ఆయనకు కేటాయించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎన్నికల సంఘంలో కార్యదర్శిగా ఉన్న వాణిమోహన్ను ఎస్సీసీ నిమ్మగడ్డ తొలగించడమే కాకుండా ప్రభుత్వానికి సరెండర్ చేయడంతో ఆమె స్థానంలో మరో కార్యదర్శిని ప్రభుత్వం కేటాయించాల్సి ఉంది. దీంతో ఇప్పుడు వాణిమోహన్ స్థానంలో తమకు అనుకూలంగా ఉండే ధీటైన వ్యక్తి కోసం ప్రభుత్వం అన్వేషణ సాగిస్తోంది. తమకు విధేయులుగా ఉండే ఐఏఎస్ లేదా ఐఎఫ్ఎస్ లేదా మరో అఖిల భారత సర్వీస్ అధికారిని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వాణిమోహన్తో పోలిస్తే ఆమె స్థానంలో వచ్చే అధికారి ప్రభుత్వానికి సహకరించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఆ పరిస్థితే వస్తే వారిని నిమ్మగడ్డ స్టాండ్ ఎలా ఉండబో. వాస్తవానికి ఈ ఏడాది మార్చితో ఎస్సీసీగా నిమ్మగడ్డ రమేష్ పదవీకాలం ముగిసిపోనుంది. ఆ తర్వాత తమకు అనుకూలమైన అధికారిని ఎన్నికల కమిషనర్గా నియమించి స్థానిక ఎన్నికల నిర్వహణకు తెరతీయాలని ప్రభుత్వం యోచిస్తోంది. నిమ్మగడ్డ స్థానంలో వచ్చే ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో గతంలో పనిచేసిన టీమును మార్చి క్రొత్త వారిని నియమించాలని వ్యూహాలు రచిస్తోంది. కానీ నిమ్మగడ్డ రమేష్ ఇప్పుడే వారిని తొలగించుకుంటూ వెళ్లడం ద్వారా ప్రభుత్వానికి మార్గం సుగమం చేస్తున్నారు. నిమ్మగడ్డ తాజాగా వేటు వేసిన అధికారుల స్థానంలో అంతకంటే విధేయులను నియమించేందుకు ప్రభుత్వానికి అవకాశం కలుగుతోంది. ఈ పరిణామాలు సహజంగానే వైసీపీలో ముందుగానే సంతోషం నింపుతున్నాయి.